అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా లోకేష్ గారి గురించి ఒక చిన్న వీడియో చూపిస్తానండి అంటే తప్పు వాడిని శిక్షించే ఆ మనస్తత్వం అదే లోకేష్ గారు ఒకవేళ తమ వల్ల ఏమైనా పొరపాటు జరిగితే ఇమీడియెట్గా దాన్ని క్షమాపణ అడగడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అనడానికి ఉదాహరణ అయిన వీడియో అండి ఇది జనరల్గా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వస్తున్నాడు అన్నప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఫస్ట్ చెట్లు నరికేసేవారు తర్వాత పరదాలు కట్టేసేవారు ఆ తర్వాత ఆ రోడ్డు మీద ఉన్న షాపులన్నీ మోయించేసేవారు ఆ తర్వాత లోకల్లో ఉన్న స్కూళ్ళన్నిటికి సెలవులు ఇప్పించేసేవారు ఆ తర్వాత ఈయన హెలికాప్టర్లో వస్తుంటే కింద రోడ్డు మీద ట్రాఫిక్ ఆపేసేవారు ఏదో సినిమాలో ఉంటుంది అల్లర్ నరేష్ సినిమాలో అల్లర్ నరేష్ ట్రాఫిక్ ఆపేస్తాడు ఆపేస్తే ఎవడో బండి మీద ఏ సార్ ఎందుకు ఆపారు సార్ ట్రాఫిక్ అంటే సీఎం గారు వస్తున్నారు అంటాడు సరే వాళ్ళు పాపం ఎండలో పడతా ఉంటారు ఈ లోపల పైనుంచి హెలికాప్టర్ వెళ్తుంటే సార్ అంటాడు అంట్లోకి వీళ్ళందరూ ఏంటండి సీఎం గారు ఏంటంటే అదో పయనించాలంటారంట అది కామెడీ సినిమాలు కామెడీ మా జగన్ అన్న అదే సీరియస్ తీసుకుని మన హెలికాప్టర్ వెళ్ళేటప్పుడు కూడా కింద ఆపల్లా ఉంది పలానా అల్లన్నారే సినిమాలు చూశాను నేను కాబట్టి కింద ఆపండి నేను ఆపించేసేవాడు అంత ఘోరంగా ఉండేదండి అవన్నీ ఒక ఎత్తే అయితే జగన్ గారు ఎక్కడికైనా వస్తున్నారు అంట్లోకి ఆ లోకల్లో మాట్లాడేవాడు ఎవడో ఉంటాడు కదా ప్రశ్నించేవాడు ముందు ఆయన వచ్చి పోలీసు మా పక్కన పడుకునేవారు ముందు రాత్రి అంతా మా పక్కన పడుకునేవారు లేచి బ్రష్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి పోయేదాకా మేము అవసరం లే పోలీసులకు ఇది అలవాటు అయిపోయింది ఎక్కడన్నా సీఎం జగన్ వెళ్తూ ఉంటే ఆ లోకల్లో ఉన్న వాళ్ళు ముందు ఇళ్ల మీదకి వెళ్ళిపోయి వాళ్ళని అరెస్ట్ చేయాలి ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి స్ట్రిక్ట్ రూల్స్ అవి పాపం అలవాటులో పొరపాటు మన పోలీసులు ఏం చేశారంటే మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు మడకసారి వెళ్ళారు ఇది పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్తే ఆల్రెడీ అలవాటు అయిపోయిన అక్కడ పోలీసులు ఏం చేశారట ఆ లోకల్లో ఉన్న సిపిఐ సిబిఎం నాయకులు ఎవరినో హౌస్ అరెస్ట్ చేశారట అంటే వెళ్ళిపోయే సీఎం గారు వస్తున్నారు ఇవాళ మీరు అక్కడికి బయటికి వెళ్ళకూడదని అలవాటులో పొరపాటు అది పైనుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ కాదు ఎందుకంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు చిన్న చిన్న గుడిసుల్లో దూరెత్తనాడు ఆయన వెళ్ళి జనాల్లోకి వెళ్ళిపోతున్నాడు ఇంతకుముందు ఏంటది జెడ్ ప్లస్ ఇప్పుడు దాన్ని కూడా దూరం పెట్టాడు ఆయన సీఎం అయిన తర్వాత ఇంకా పెంచుకోవాలి సెక్యూరిటీ మొత్తం తీసేసి ప్రజలైనా సెక్యూరిటీ అంటాడు ఆయన అలాంటి వ్యక్తి పలానోండి అవసరం చేయండి అని అయితే అంటారు కదా అయితే పోలీసులు పాపం గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అలవాటు వల్ల ఆ అలవాట్లో పొరపాటు వెళ్ళి అవసరం చేశారట చేస్తే ఎవరైనా ఏం చేస్తారని ఆ సార్ లేదు జరిగినట్టుంది మళ్ళీ ఇంకెప్పుడు చేయకండి అంటారంతే అంతే కానీ ఇలా లోకేష్ గారిలా ముందుకొచ్చి ట్విట్టర్లో మంత్రి నారా లోకేష్ సంచలన ట్వీట్ చేశారు మమ్మల్ని మన్నించండి కామ్రేడ్ అంటూ సోషల్ మీడియా వేదికగా నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు సీఎం చంద్రబాబు మరకశిర పర్యటన సందర్భంగా పలువురు సిపిఎస్ నేతల్ని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు అరెస్టు పట్ల మన్నించాలని మంత్రి నారా లోకేష్ కోరారు ముందస్తు అరెస్టులకు సిబిఎస్ సిపిఎం నాయకులు ఎవరినో వారిని ఒకర్ని అదుపులో అంటే అవసరం చేశారట క్లియర్ గా రాసి సీఎం చంద్రబాబు నాయుడు గారు వాణిజ్య నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సిపిఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన పట్ల మన్నించాల్సిందిగా కోరుతున్నాం సిపిఎం నేతల్ని ఒక రాష్ట్ర ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రి క్షమాపణలు అడిగేడండి మా పోలీసు వారు వాళ్ళ తెలియక అలవాటులో పొరపాటుగా మిమ్మల్ని గృహ నిర్బంధం చేసినట్టున్నారు అది మాకు ఎవరికీ తెలియదు కామ్రేడ్స్ దయచేసి మమ్మల్ని క్షమించండి అది కదా నాయకుడి లక్షణం తెలియక పొరపాటు జరిగితే క్షమాపణ అడగటం తెలిసి ఎవడన్నా తప్పు చేస్తే తొక్కు పెట్టిన ఆరు అదే కదండి సరైన ఒక ఒక మంచి ఉండాల్సిన లక్షణాలు ఎక్కడే మనం రెండు యాంగిల్ చూడవచ్చు లోకేష్ గారిలో గృహ నిర్బంధాలు ముందస్తు అరెస్టులకు మా కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం గత ఐదేళ్ల పరదాల ప్రభుత్వం పోయినా ఇంకా కొంతమంది పోలీసులు తీరు మారలేదు ఇటువంటి అప్రజాస్వామిక అరెస్టులను పునరావృతం కానివ్వం ప్రభుత్వాన్ని ప్రజాపక్షమై ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కులను కాపాడుతాం మీరు మా ప్రభుత్వాన్ని తప్పు చేస్తే మీరు ప్రశ్నించండి నిరసన తెలియజేయండి ధర్నా చేసుకోండి మీకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది మీ హక్కుల్ని మీరు మా మీద పోరాడే ఆ హక్కును కూడా మేమే కాపాడుతాం బా 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 మాట అండి అది మామే పోరాడుకోండి అది మీ హక్కు ఆ హక్కును కూడా మేము కాపాడుతాం అంటే ఆయన అంటే ఒక చదువుకున్న వ్యక్తి అక్కడ పదవులో కనుక ఉంటే నాయకుడిగా ఉంటే ఎంత గొప్ప పరిపాలన వస్తుంది ప్రజలకి రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఎలా అందుతాయి అనడానికి ఇంతకు మించిన నిదర్శనాకరణ ఉందా ఒకవేళ ఎక్కడ ఉంటే చెప్పండి ఇకపై ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు ముందస్తు అరెస్టులు గృహ నిర్బంధాలు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ ముఖ్య అధికారులను కోరుతున్నాడు ఆల్రెడీ కోరటు అంటే అయినా ఆల్రెడీ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేసాడు అస్సలు ఎవరిని అలా గృహ నిర్బంధాలు ముందస్తు అరెస్టులు ఏమీ చేయొద్దు ఒకవేళ ఎక్కడన్నా మనం పొరపాటు చేస్తే వాళ్ళే తెలియజేస్తారు మనకి అప్పుడు మన పొరపాటుని సరిదిద్దుకునే అవకాశం అది అలాంటి దాన్ని ఎలా నోరు నొక్కేస్తారు మీరు అని చెప్పి డైరెక్ట్గా నారా లోకేష్ గారు మాట్లాడిన మాటలు సిపిఎం నాయకులకు కూడా వారు చెప్పిన క్షమాపణలు ఆలోచించండి వేళ ఆ వలమైన వంశం ఏమన్నా వాళ్ళ పక్కలో దోషిత్తు తోసేచ్చు కొందరు విషయంలో కఠినంగా ఉండాలి మంచివాళ్ళ విషయంలో ఎంత సున్నితంగా ఉండాలో చెడ్డోళ్ళ విషయంలో అంత కఠినంగా ఉండాలి అది అది నేను చెప్పేది కాదండి మన భారతీయ శిక్ష స్మృతి చెప్తుంది ఐపీసీ సిఆర్పిసి చెప్తున్నాయి రాజ్యాంగం చెప్తుంది ఖచ్చితంగా తప్పు చేసిన వాడు నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలి చట్టపరంగా శిక్ష పడాలి అందుకే కదా పోలీసులు లాయర్లు కోర్టులు జైళ్ళు ఉరికంబాలు ఇవన్నీ ఎందుకండి తప్పు చేసిన శిక్షించమనే కదా